Hi friends, ee roju ok manchi job information tho vachanu. 12th class pass aina vallu ledha degree chesina vallaina deenikaithe apply chesukochandi. Idi inti nunchi work ane chesukochu. Idi vachesarki part time ga kuda chesukochu. Ee part time job anedi students gaane ledha housewives gaane ledha inka evaraina retired persons ila untaru kada extra money sampadinchukovalanukuntaru kada. So అలాంటి వారికైతే ఇది ఒక మంచి పార్ట్ టైం జాబ్ అని చెప్పుకోవచ్చండి. సో దీనికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు వీడియోకి అయితే లైక్ ఇవ్వలేదండి. సో వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో గాయస్, మీరు ఇక్కడ చూడండి, మనం టాపర్ కమ్యూనిటీలో అయితే ఉన్నాం. సో ఇది ఒక దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. అసలు ఈ టాపర్ కమ్యూనిటీ అంటే ఏంటి, అసలు ఈ టాపర్ కంపెనీలో ఏం వర్క్ చేస్తారు అంటే, ఈ టాపర్ అనేది ఒక ఎడిటెక్ కంపెనీ అండి. సో ఇందులో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇందులో అయితే స్టూడెంట్స్కి అయితే టీచింగ్ అనేది అయితే జరుపుతారు. సో ఇది ఒక పెద్ద ఎడిటెక్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, జాయిన్ ఇండియాస్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ టీచర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి. సో ఇందులో మీరు పేరెంటా లేదా టీచరా, టైపిస్టా, అంబాసిడరా, ఎవరై ఉన్నా కానీ ఇందులో అయితే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చండి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 50,000 ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ అయితే ఉన్నారు వీళ్ళ దాంట్లో. అండ్ నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ అనే జాబ్ ఓపెనింగ్స్ అయితే జరిపారు వీళ్ళు. 2,000 ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి న్యూ జాబ్స్ అనేవి. అండ్ అలాగే 10 crore ప్లస్ ఇన్కమ్ ఎర్నడ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్కవర్ మల్టిపుల్ వేస్ టు కంట్రిబ్యూట్ టు టీచింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. కంటెంట్ బిల్డర్గా, అలాగే లైవ్ క్లాసెస్, అలాగే సాల్వ్ డౌట్స్ మీద వీళ్ళైతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది దీని ఒక అఫీషియల్ వెబ్సైట్ కదా, సో ఇందులో ఎలా జాయిన్ కావాలి అనేది కూడా చెప్తాను నేను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో వీళ్ళది ఒక బెస్ట్ కమ్యూనిటీ అనేసి, ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనేసి, స్టార్టప్ కంపెనీ అనేసి వీళ్ళకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ జాయిన్ అవ్వనందుగా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీ నేము, అలాగే మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాలేజ్ నేమ్, పాస్వర్డ్, కరెంట్ సిటీ అనేది అయితే అడుగుతారండి. వర్క్ యాజ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఇందులో మనం ఎలా వర్క్ అనేది చేస్తాం, సబ్జెక్ట్ ఎక్స్పర్టా లేదా టైపిస్టా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొఫెషన్ అనేది మీరు స్టూడెంటా లేదా టీచరా, లేకుంటే ఇంకా అదర్ ఏమైనా ఉంటే సో అదర్ పెట్టేసి అప్లై అవ్వడం మీద దాని మీద అయితే క్లిక్ చేసేయండి. మీ ఈమెయిల్ ఐడికి అయితే ఇదైతే వెళ్తుందండి, ఒక లింక్ అనేది అప్రూవ్డ్ అనేసి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అప్రూవ్ అనేది వస్తుందండి. సో అప్రూవ్ అని వచ్చిన తర్వాత మీ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. సో వెల్కమ్ టు టాపర్ కమ్యూనిటీ అనేసి. సో ఇక్కడ మీరు చూసుకుంటే సాల్వ్ డౌట్స్ అని ఉంది, అలాగే కంటెంట్ క్రియేటర్ ఉంది. సో ఈ 2 దాంట్లో అయితే మన జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. సో కంటెంట్ క్రియేట్ మీద ఇలా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ హౌ మచ్ టైమ్ ఈజ్ నీడెడ్ అని అన్నీ ఇక్కడ ఇచ్చేసారు, హౌ మచ్ ఐ ఎర్న్ అనేసి. అండ్ అలాగే దీని మీద సో నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బయాలజీ, బిజినెస్ స్టడీస్, సివిల్స్, జనరల్ నాలెడ్జ్, అకౌంటెన్సీ అండ్ అలాగే మ్యాథ్స్ ఉంది. అలాగే క్వాలిటీ చెక్ మీద జాబ్స్ ఉన్నాయి, సొల్యూషన్ రైటింగ్ మీద జాబ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ స్టోరీస్ క్రియేషన్స్ మీద కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయండి. డీటీపీ మీద కూడా, డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద కూడా జాబ్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అగ్రి అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనది మన నేమ్ ఇవన్నీ చేసాం కదా, అవి వస్తుంది. ఇక్కడ కామెంట్ చేసి అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇది నేను ఇందాక చెప్పాను కదా, సాల్వ్ డౌట్స్ మీద అనేసి. సో దీని మీద ఇలా క్లిక్ చేసేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, ఇంగ్లీషు, ఈవిఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేసి, లాజికల్ రీజనింగ్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్, జియోగ్రఫీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్, ఈవిఎస్1, ఈవిఎస్2, జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్, లీగల్ స్టడీస్, సోషియాలజీ, కామర్స్, అలాగే ఆర్గనైజేషన్ కామర్స్ అండ్ బుక్ కీపింగ్, అకౌంటెన్సీ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇలా చాలా చూసుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయండి. సో మీకు ఇష్టమైన దాంట్లో మీరైతే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను, ఫర్ సపోజ్ బయాలజీ మీద అయితే క్లిక్ చేశానండి. సో ఫస్ట్ అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అయితే సర్టిఫికేషన్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గెట్ అనే మీద క్లిక్ చేస్తే మనకు ఒక అసెస్మెంట్ అనేది అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారండి. సో ఈ అసెస్మెంట్ 30 minutes అయితే ఉంటుంది.
సో ఇలా మనం చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అసెస్మెంట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే కెమిస్ట్రీ. ఇప్పుడు నేను కెమిస్ట్రీ ఎంచుకుంటే కెమిస్ట్రీ, మీరు బయాలజీ ఎంచుకుంటే బయాలజీ అలాగా, అండ్ అలాగే జనరల్ యాప్టిట్యూడ్ మీద ఈ మూడింటి మీద టెస్ట్ అనేది ఇచ్చి మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళైతే మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారండి. సో సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు కాబట్టి అసలు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్ అనేది. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.